సీఎం జగన్ కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు ప్రతిఫలాలు కోర్టుకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇందులో జరిగిన క్విట్ ప్రోకోను దాచలేరు అంటూ కమెంట్ చేసింది. సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హెటీరో గ్రూప్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో క్విట్ ప్రోకో జరిగినట్టు కనిపిస్తున్నందున కేసు విచారణను కొట్టియడానికి వీలు కాదని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. హెటీరో అరబిందోలకు దరఖాస్తు చేసిన రోజు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జడ్చర్ల సెజ్లో 150 ఎకరాల భూ కేటాయింపులు జరిగాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భూ కేటాయింపులు జరిగే సమయానికి ఏపీ సీఎం జగన్ కంపెనీలు ప్రారంభమే కాలేదని, కానీ భూ కేటాయింపులు పొందిన కంపెనీలు మాత్రం జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని, దీన్ని క్విట్ ప్రోకో అని అంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది కొట్టేయడానికి వీల్లేని కేసు అంటూ వ్యాఖ్యానించింది. జగన్ ఆస్తుల కేసులో భాగంగా సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రాల్లోని అంశాల్లో తమకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా సిబిఐ ప్రత్యేక కోర్టు అందులోని అంశాలను యాంత్రికంగా పరిగణలోకి తీసుకుందని, దాన్ని హైకోర్టు కూడా సమర్థించిందని, వాస్తవాలను పరిగణలోకి తీసుకుని తమపై విచారణను కొట్టేయాలని హెటీరో గ్రూప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో హెటీరో గ్రూప్ కంపెనీలు A4గా ఉన్నాయి. దీంతో వ్యక్తులను తప్ప ఇలా కంపెనీలను మొత్తం నిందితుల జాబితాలో చేర్చడం చట్టవిరుద్ధమని హెటీరో తరపు న్యాయవాది రోహత్కి వాదించారు. సమన్లు జారీ చేసే సమయంలో ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని మెజిస్ట్రేట్ సంతృప్తి చెందినట్లు రాయలేదన్నారు. నేరాభియోగాలను పరిగణలోకి తీసుకునే సమయంలో సరైన కారణాలు రికార్డు చేయలేదని, దాన్ని బట్టి కింది కోర్టు కేసును సరిగ్గా పరిశీలించలేదని తెలుస్తోందన్నారు. ఇక ఈ కేసులో A6గా ఉన్న హెటీరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై కేవలం పరోక్ష బాధ్యత మాత్రమే ఉందని వాదించారు. వ్యక్తిగతంగా హెటీరో శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. క్రిమినల్ కేసులో దాఖలైన చార్జ్షీట్పై మెజిస్ట్రేట్ పూర్తి సంతృప్తి చెందారని, ఇక్కడ పరిస్థితి లేనందున తమపై విచారణను కొట్టేయాలని కోరారు. అయితే దీనిపై జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకుంటూ 2006 నవంబర్ 17 చాలా కీలకమైన రోజు అని గుర్తు చేశారు. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హెటీరో గ్రూప్ అరబిందో గ్రూప్ చెరో 75 ఎకరాల భూమి లీజ్ కోసం ఏపీ ఐఐసీ ఎండీకి దరఖాస్తు చేసుకున్నాయన్నారు. దరఖాస్తు చేసిన ఒక్క రోజులోనే భూ కేటాయింపులు జరిగిపోయాయని జస్టిస్ జోసెఫ్ గుర్తు చేశారు. చార్జ్షీట్లో అన్ని వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తప్పు చేశారు అనడానికి ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. తమ కంపెనీల్లో పెట్టుబడి పెట్టు, భూములు తీసుకో అన్న విధంగా ఈ వ్యవహారం నడిచిందని జస్టిస్ జోసెఫ్ తెలిపారు. ఈ కేసులో జరిగిన క్విట్ ప్రోకోను దాచడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. సీఎం జగన్ కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు ప్రతిఫలాలు కోర్టుకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇందులో జరిగిన క్విట్ ప్రోకోను దాచలేరు అంటూ కమెంట్ చేసింది. సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హెటీరో గ్రూప్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో క్విట్ ప్రోకో జరిగినట్టు కనిపిస్తున్నందున కేసు విచారణను కొట్టేయడానికి వీలు కాదని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. హెటీరో అరబిందోలకు దరఖాస్తు చేసిన రోజే నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జడ్చర్ల సెస్లో 150 ఎకరాల భూ కేటాయింపులు జరిగాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భూ కేటాయింపులు జరిగే సమయానికి ఏపీ సీఎం జగన్ కంపెనీలు
ప్రారంభమే కాలేదని, కానీ భూ కేటాయింపులు పొందిన కంపెనీలు మాత్రం జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని, దీన్ని క్విట్ ప్రోకో అని అంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది కొట్టేయడానికి వీల్లేని కేసు అంటూ వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ అందిస్తారు. టీఎస్ఆర్, ఓవర్ టు యు. త్రివిద్య, ఏదైతే ఈ క్విట్రోకో సంబంధించి నిన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో హెటీరో డ్రగ్స్ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు నిన్న కూడా వాళ్ళు వేసిన పిటిషన్ ని తిరస్కరించింది. అయితే ఈ సందర్భంగా కూడా నిన్న కూడా మనం చెప్పడం జరిగింది, అనేక కీలకాంశాలని విషయాల్ని ధర్మాసనం ప్రస్తావించింది. జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఋషికేశ్వరరాయ నేతృత్వంలోని ధర్మాసనం అనేక అంశాలని ఈ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. క్విట్ ప్రోకో జరిగినట్లుగా నిర్ధారణ అయినటువంటి అంశాన్ని అది సిబిఐ చార్జ్షీట్ లో పొందుపరిచింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సిబిఐ చార్జ్షీట్ లో పొందుపరచడం జరిగింది. ఈ అన్ని అంశాలను కూడా ధర్మాసనం ఆ పిటిషన్ కొట్టివేసిన విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యల్లో కూడా జరిగింది. అసలు పెట్టు కార్యకలాపాలే ప్రారంభం కానటువంటి సంస్థలకి భూ కేటాయింపులు జరగటం కానీ, అదేవిధంగా ముందు దరఖాస్తు చేసిన కంపెనీలకు కాకుండా తర్వాత వచ్చినటువంటి కంపెనీలకు భూ కేటాయింపులు జరగటం కానీ, భూ కేటాయింపులు పొందినటువంటి సంస్థలు జగతి పబ్లికేషన్ లో పెట్టుబడులు పెట్టినటువంటి అంశాలే కానీ, ఇవన్నీ సిబిఐ కూడా చార్జ్షీట్ లో పొందవచ్చింది. ఈ అంశాలన్నింటినీ కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఇది ఖచ్చితంగా క్విట్ ప్రోకో కిందకు వస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు ధర్మాసనం చాలా స్పష్టంగా చేసింది. ఇది 2008 ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2008 ఈ జెస్టర్ల ఫార్మా ఫేజ్ లో అరవిందో అదేవిధంగా హెటీరో ఈ రెండింటికి కూడా భూములు కేటాయించాలని చెప్పి దరఖాస్తు చేశారు. కానీ ఆ రెండింటికంటే ముందు వేరే ఇతర సంస్థలు కూడా ఆ రోజు ఆ ఫేజ్ లో భూముల కేటాయింపుల కోసం దరఖాస్తులు చేశాయి. కానీ వాటికి ఇవ్వకుండా ఈ రెండు సంస్థలకి భూ కేటాయింపులు చేశారు. అదే సందర్భంలో వీటికి భూ కేటాయింపులు ఈ రెండు సంస్థలకి ప్రభుత్వం ఏపీ ఐఏసి ఆ రాజు నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి సెజ్ కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈ భూ కేటాయింపులు చేస్తుంది. ఆ సెజ్ ఏపీ ఐఏసి పర్యవేక్షణలోనే ఉంటుంది. ముందు చేసిన దరఖాస్తు చేసిన కంపెనీలకి భూములు కేటాయించలేదు. ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఆగమేఘాల మీద భూ కేటాయింపులు చేశారు. అదేవిధంగా ఈ కేటాయింపుల కంటే ముందే ఈ రెండు సంస్థలు జగవతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు కూడా పెట్టాయి. కూడా జగన్ ఆక్రమాస్తుల కేసుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి సిబిఐ అన్ని అంశాలను కూడా చార్జ్షీట్ లో పొందుపరిచింది. దానికి సంబంధించి గతంలో సిబిఐ కోర్టులు ఇప్పుడు ఆ కేసుల విచారణ కూడా కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి తమపై పెట్టినటువంటి కేసుని కొట్టివేయాలని నిన్న హెటీరో డ్రగ్స్ సంస్థ గతంలో లోయర్ కోర్టును ఆశ్రయించింది. తర్వాత తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ అక్కడ రెండు చోట్ల కోర్టులు తిరస్కరించాయి. ఆ నేపథ్యంలోనే వాళ్ళు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఈ సిబిఐ ఏదైతే అంశాలను పేర్కొందో క్విట్ ప్రోకో కానీ భూ కేటాయింపులు అదేవిధంగా దానికంటే ముందు వీళ్ళు జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు కానీ ఇవన్నీ అంశాలను చాలా స్పష్టంగా పొందుపరుస్తూ విచారణ ఎదుర్కోవాలని కూడా పేర్కొన్నారు. దీన్ని బట్టి జగన్ ఆక్రమాస్తుల కేసు సంబంధించి రాబోయే రోజుల్లో ఇప్పటికి సిబిఐ కోర్టులో దర్యాప్తు విచారణ కొనసాగుతా ఉంది. దానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా కీలకమైనటువంటి చార్జ్షీట్ లో ఉన్న అంశాల ఆధారంగా సుప్రీంకోర్టే స్వయంగా ధర్మాసనం క్విట్ ప్రోకో నిర్ధారణ అయిందని కామెంట్ చేయడం అనేది అంత చాలా సీరియస్ అయిన అంశం. కాబట్టి ఆ కోణంలోనే హెటీరో పిటిషన్ ని ధర్మాసనం తిరస్కరించింది. ఇదే దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో జగన్ అక్రమాస్తుల కేసు సంబంధించి సిబిఐ కేసుల విచారణ ఇప్పటికే ప్రత్యేక కోర్టులో జరుగుతుంది. కాబట్టి ఈ నిన్న ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు కానీ సుప్రీంకోర్టులో జరిగిన విచారణ ఎన్ని అంశాలు కూడా చాలా కీలకంగానే మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ టీఎస్ఎఫ్ ఫర్ ద అప్డేట్స్.